सो वेलकम टू वर्षित इंस्टीट्यूट ऑनलाइन क्लासेस सो टुडे मन सो आरआरबी ग्रूप डी पेपर एक्सप्लेनेशन चुदा ओकेना राइट सो आरआरबी ग्रूप डी पेपर एक्सप्लेनेशन क्वेश्चन नंबर वन सो इक चूँ सिंप्लीफिकेशन क्वेश्चन इवे जरिए क्वेश्चन ने क्लारिटी अब्जर्व चेयंडि अन्न सो मेरे क्वेश्चन ने क्लारिटी अब्जर्व चेस्ते मन की सिंप्लीफिकेशन क्वेश्चन अनेदि इवडं जरिगिंदि मरि सिंप्लीफिकेशन क्वेश्चन ई विधंगा उन्नप्पुडु मनं फस्ट ब्राकेट्स लो उन्नटुवंटि सो नंबर्स नि साल्व चेद्दां 136 डिवाइडेड बाय 17 अन्न ओकेना 136 डिवाइडेड बाय 17 ई 17 इक्कड उन्नटुवंटि 136 लो एग्जाक्ट गा 8 टाइम्स कट अयिदि ओकेना 8 प्लस नेक्स्ट 17 इंटू 13 सो 17 इंटू 13 అన్న 17 ఇంటూ 13 సో ఇక్కడ ఉన్నటువంటి 13 ని నేను 10 ప్లస్ 3 గా స్ప్లిట్ చేస్తున్నాను అన్న ఓకేనా 10 ఇంటూ 17 అంటే 170 ప్లస్ 17 ఇంటూ 3 17 ఇంటూ 3 అంటే 10 ఇంటూ 3 30 7 ఇంటూ 3 21 170 ప్లస్ 70 ప్లస్ 51 ఎంత అవుతుంది 221 మైనస్ నెక్స్ట్ 103 మైనస్ 85 103 మైనస్ 85 అంటే 18 ఇంటూ 62 ప్లస్ 145 62 ప్లస్ 145 దట్ ఈస్ 207 207 డివైడెడ్ బై 23 సో డివైడెడ్ బై 23 నేను ఎలా రాస్తున్నానంటే ఇంటూ చేసి సో కమింగ్ టర్మ్ వచ్చేటువంటి టర్మ్ నేను ఇన్వర్స్ చేస్తున్నాను ఇంటూ 1/23 ఓకేనా 207 ఇంటూ 1/23 గా తీసుకున్నానండి ఈ 23 ఇక్కడ ఉన్నటువంటి 207 లో ఎన్ని టైమ్స్ కట్ అవుతామా 9 టైమ్స్ కట్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి సో 18 ఇంటూ 9 18 ఇంటూ 9 18 ఇంటూ 9 सो ई नईन नैन टेन माइनस वन ऐसा सो एन इंटू टेन अंटे 180 माइनस सो वन इंटू 18 अंटे 18 ना सो इकड़ 180 एम चेयर 18 लेस 180 माइनस 18 सो मरी 180 मन की 18 180 मन की 18 लेस एंत 162 राव जरूर 180 माइनस 18 ना 20 लेस एंत 160 मरी इक 18 का बट्टी 162 सो 221 प्लस 8 229 ఈ 229 లోంచి 162 ని లెస్ చేయండి ఓకేనా ఇక చూడండి ఇక్కడ 229 లో యూనిట్ ప్లేస్ లో 9 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే 9 మైనస్ 2 7 మనకు వచ్చేటువంటి ఆన్సర్ లో యూనిట్ ప్లేస్ లో 7 ఉండాలి అన్న ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేస్ లో 7 ఒకే ఒక ఆప్షన్ దగ్గర ఉంది ఆ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ బి ఓకేనా సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి 229 మైనస్ 162 అంటే 67 అన్న ఓకేనా రైట్ నెక్స్ట్ In what time can Saloni cover a distance of she runs at a speed of 20 km per hour so Saloni 20 km per hour vegamto parigettutu 450 meters dooranni enta samayamlo poorthi chestundi ani adigadu kindanni options kuda chuste idi seconds idi minutes adi seconds unnai nana ante manam time ni find out cheyali ante manam time ni seconds lo find out cheddam okay na right so time equal to distance by స్పీడ్ ఇక్కడ డిస్టెన్స్ 450 మీటర్స్ ఇచ్చారు నాన్న సో 450 మీటర్స్ డివైడెడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్ ఓకేనా కాలం ఈక్వల్ టు దూరం బై వేగం 20 కిలోమీటర్ పర్ అవర్ ఈ డిస్టెన్స్ మీటర్లో ఉంటే ఈ స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో ఉండాలన్న దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం సో మరి 20 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే 20 ఇంటూ 5/18 మరి 2 టేబుల్ ఇక్కడ ఉన్నటువంటి 18 లో 2 హౌ మెనీ టైమ్స్ ఇన్ 18 9 టైమ్స్ 2 ఇక్కడ ఉన్నటువంటి 20 లో 10 టైమ్స్ కట్ అవుతుంది అన్న సో 450 డివైడెడ్ బై 10 ఇంటూ 5 50 50/9 డినామినేటర్ హారలో ఉన్న 50/9 రివర్స్ అయ్యి 450 ఇంటూ 9/50 అవుతుంది అన్న ఈ 0 0 క్యాన్సిల్ ఈ 545 ఎన్ని టైమ్స్ 9 టైమ్స్ 9 ఇంటూ 9 ఎంత అవుతుంది అన్న 81 సో 81 సెకండ్స్ సో మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ 81 సెకండ్స్ ఓకే రైట్ నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న సో ఏ మర్చెంట్ incurred a loss of 5% by selling 5% by selling a book for 25.65 rupees if he sells it for rupees 31.05 find his gain percent
ఆర్ లాస్ పర్సెంట్ అంటున్నాడు. ఓకేనా నాన్న? రైట్, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలన్న క్వశ్చన్ని, ఒక దుకాణదారుడు ఒక పుస్తకాన్ని సో 25.65 రూపాయలకు అమ్మి 5% నష్టం వచ్చింది, అంటే 5% నష్టం పొందాడు. ఒకవేళ అతను దాన్ని 31.05 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు నాన్న. సో లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చింది 25.65, 31.05. అంటే ఇక్కడ చూడండి, మన డెసిమల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, డెసిమల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ ఏం చేద్దాం, క్యాన్సిల్ చేద్దాం. అంటే మనం సో 2565, 2565, 3105, 3105 తీసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఒక దుకాణదారుడు ఒక పుస్తకాన్ని 2565 రూపాయలకు అమ్మితే 5% నష్టం వచ్చిందంట. మరి మనకి లాస్ వచ్చింది అంటే 100లోంచి ఫైన్ ఏం చేయాలమ్మా, లెస్ చేయాలి. అంటే సో 2565 అనేది దేనికి ఈక్వల్ అయ్యింది, 95%కి ఈక్వల్ అయ్యింది. సో 2565 2565 95% అయితే మనకి సో 3105 రూపాయలకు అమ్మితే సో ప్రాఫిట్ పర్సెంట్ వచ్చిందా లాస్ పర్సెంట్ వచ్చిందా అనేది చెప్పాలి. ఓకేనా? సో చూడండి, మరి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మరి 2561 2565 95% అయితే సో 3105 3105 ఎంత శాతం చెప్పాలి. నేను ఆపోజిట్ వాల్యూస్ని కట్ చేస్తా. సో 5 టేబుల్ 5 ఈ 95లో 19 టైమ్స్ నాన్న. ఈ 2565లో ఎన్నిసార్లు కట్ అవుతుందో చూస్తా. ఈ 25లో ఒకసారి, మరి సారీ 5 కాబట్టి మరి 25లో 5 సార్లు నాన్న. ఓకేనా? మనం 5 టేబుల్ కట్ చేస్తున్నాం. సో 5 95లో సో 95లో 5 19 టైమ్స్ కట్ అవుతుంది. మరి ఈ 25లో 5 టైమ్స్ కట్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి 6లో 1 టైం కట్ అయ్యింది. ఇంకా రిమైండర్ 1 పక్కన 5 15. సో 15లో ఎన్ని టైమ్స్, సో 3 టైమ్స్. అంటే ఓవరాల్గా 5 టేబుల్ సో 2565లో 513 సార్లు కట్ అవుతుందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ 19 ఇక్కడ ఉన్నటువంటి 513లో ఈ 19 ఇక్కడ ఉన్నటువంటి 513లో ఎగ్జాక్ట్గా 27 టైమ్స్ కట్ అయిద్దమ్మా, 27 సార్లు కట్ అయ్యింది. ఇక ఈ 27 3105 3105లో ఎన్నిసార్లు కట్ అయింది నాన్న అంటే 1105, సో 115 సార్లు కట్ అయింది. ఓకేనా? సో మనకి చూడండి, ఇక్కడ 1 ఉందనుకున్నాం, 1 × 115 అంటే ఈ నెంబర్ ఇక్కడ ఉన్న ప్లేస్లో నెంబర్ ఇక్కడ ఉన్న ప్లేస్లో నెంబర్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 115 × 1 అంటే ఇది 1% నాన్న. 115 × 1% అంటే 115% అవుతుంది. 115% 115% అంటే సో 115% అవుతుంది. అంటే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? సో లాభం వచ్చింది. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో, అంటే 100% ఈ టాపిక్లో సిపి అండి. సో మనకి 100 కంటే ఎంతైతే మోర్ ఉందో దాన్ని ప్రాఫిట్ పర్సెంట్ అంటాం. సో 100 కంటే ఎంతైతే లెస్ ఉందో దాన్ని లాస్ పర్సెంట్ అంటాం. ఇక్కడ మోర్ ఉంది కాబట్టి మనకి ఆన్సరు 15% గెయిన్. సో 15% గెయిన్ ఆర్ ప్రాఫిట్. సో గెయిన్ 15% అండి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, వెన్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ నన డెసిమల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ వాట్ డెసిమల్ నెంబర్స్ షుడ్ బి ఇన్ ది మిడిల్ 5.74, 6.03, 0.8, 0.658 and 7.2 అన్నాడు. సో ఈ క్రింది దశాంశ అంటే డెసిమల్ సంఖ్యలని సో దశాంశ డెసిమల్ సంఖ్యలని ఆరోహణ క్రమంలో అమరిస్తే ఆ వరుసలో మధ్యలో వచ్చే దశాంశ సంఖ్య ఏది అన్నాడు. సో మనకి చూడమా, 5.74, 6.03, 0.8, 0.658 మరియు 7.2 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చింది ఏంటంటే 5.74 డెసిమల్స్ నెంబర్స్ చూడండి, మా దశాంశ సంఖ్యలు 5.74, 6.03, 0.8, 0.658. సో నెక్స్ట్ 7.2 ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్, 7.2 ఇవ్వడం జరిగింది. వాటిని మనం సో అమర్చాలి. ఆరోహణ అసెండింగ్ ఆర్డర్ అంటే సో
మనకి की చిన్న నుంచి పెద్దకి ఓకేనా స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్ కి ఫస్ట్ స్మాలెస్ట్ తీసుకున్నామ దీంట్లో సో 0.658 నెక్స్ట్ చూడండి 0.8 నానా సో నెక్స్ట్ సో 5.74 వస్తుంది నెక్స్ట్ 6.03 వస్తుంది నానా ఇక లాస్ట్ గా 7.2 వస్తుంది మనకి ఇక్కడ ఉన్న ఈ 5 డెసిమల్ నంబర్ లో ఎగ్జాక్ట్ గా మిడిల్ నంబర్ ఎగ్జాక్ట్ గా మిడిల్ నంబర్ అంటే 5.74 సో మన ఆన్సర్ ఆప్షన్ బి సో 5.74 ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ Find the value of చూడండి ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయండి అన్న సో మరి దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో 0.98³ ప్లస్ 0.02³ ప్లస్ 3 × 0.98 × 0.2 − 1 అన్నాడండి ఓకేనా సో దీని యొక్క విలువ ఎంతో చెప్పాలి మీరు దాన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అన్నది నేర్చుకోవాలి నాన్న అయితే మనకి చూడండి నాన్న ఇది ఎలా ఉందంటే సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab × a + b అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ అనేది ఈ సమీకరణం అనేది సో ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది నాన్న సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ చూడండి ఇది 0. నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నా చూడండి సో 0. ఓకేనా 0.98³ ప్లస్ 0.02 ఇది 0.98 గా తీసుకుంటాను నాన్న ఓకేనా రైట్ సో 0.98 హోల్ క్యూబ్ ప్లస్ 0.02 హోల్ క్యూబ్ ప్లస్ 3 × 0.98 × 0.02 ఇక చూడమ్మా ఇది ఏ క్యూబ్ ఇది బి క్యూబ్ ఇది ఏ క్యూబ్ ఇది బి క్యూబ్ సో ప్లస్ 3 × 3 ఇది ఏ 0.98 ఇది బి నాన్న సో ఇక ఏ ప్లస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కదా సార్ అది ఏ ప్లస్ బి లేదు కదా అని వచ్చాము ఒకసారి చూడండి 0.98 ప్లస్ ప్లస్ 0.02 0.98 ప్లస్ 0.02 అంటే సో మనకు 1 వస్తుందమ్మా సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ లో 1 వచ్చింది మరి 3 × 0.98 × 0.02 × 1 అంటే సో 3 × 0.98 × 0.2 రావడం జరిగింది సో ఇది మొత్తం కూడా ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ 3ab × a + b సో రూపంలో ఉంది ఇక లాస్ట్ కి −1 ఇచ్చాడు కాబట్టి −1 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటా మొత్తాన్ని మనం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అండి సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు సో ఏ అంటే 0.98 ప్లస్ బి అంటే 0.02 హోల్ క్యూబ్ లాస్ట్ కి ఏముందమ్మా −1 0.98 ప్లస్ 0.02 అంటే 1 అండి ఓకేనా సో 1³ − 1 1³ అంటే 1 1 − 1 అంటే ఏమవుతుందన్న 0 1 1 క్యాన్సిల్ అవుతుంది 0 సో మన ఆన్సర్ ఎంత వచ్చిందన్న 0 ఆప్షన్ నెంబర్ డి ఓకేనా సో యువర్ ఆన్సర్ షుడ్ బి 0 ఆప్షన్ నెంబర్ డి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సో చూడన్నానా నెక్స్ట్ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ సైన్ స్క్వేర్ 60° ప్లస్ కాస్ స్క్వేర్ 30° ప్లస్ కాట్ స్క్వేర్ 45° ప్లస్ సీకెంట్ స్క్వేర్ 60° ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు సో చూడన్నానా మనకి సో సైన్ 60 డిగ్రీ అంటే √3/2 అండి ఓకేనా నెక్స్ట్ కాస్ 30° అంటే మళ్ళీ √3/2 వస్తుంది అన్న నెక్స్ట్ కాట్ 45° అంటే 1 వస్తుంది అన్న నెక్స్ట్ సీకెంట్ 60° అంటే ఏమొస్తుంది 2 అనేది రావడం జరిగింది ఓకేనా సైన్ 60° అంటే √3/2 కాస్ 30° √3/2 కాట్ 45° 1 అన్న సో సీకెంట్ 60° అంటే 2 ఇస్ ఇట్ క్లియర్ రైట్ సో ఇప్పుడు చూడండి మన ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఓకే సో ఇక్కడ సైన్ స్క్వేర్ 60° అన్నాడు సైన్ 60° అంటే √3/2 సో దాన్ని ఎలా తీసుకోవచ్చున √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 కాస్ స్క్వేర్ 30° అంటే √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ కాట్ 45 1 అన్న కాట్ స్క్వేర్ 45° అంటే 1 స్క్వేర్ ప్లస్ సీకెంట్ 60° అంటే 2 సీకెంట్ స్క్వేర్ 60° అంటే
टू स्क्वेर नाना सो इक चूँ रूट थ्री हॉल स्क्वे सो स्क्वे रूट कैंसल थ्री डिवाइडेड बाय टू स्क्वे फोर प्लस थ्री डिवाइडेड बाय टू स्क्वे फोर प्लस टू स्क्वे फोर नाना ओके सो इक बै वन तीसुकोनी सो एलसीएम फाइंड आउट चेद्दाम चूडंडि नाना 4 4 1 1 కి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది నాన్న సో ఈ 4 4 లో 1 టైం 1 ఇంటూ 3 3 ప్లస్ ఈ 4 4 లో 1 టైం సో 1 ఇంటూ 3 3 ప్లస్ సో ఇక్కడ చూడండి 1 ఇక్కడ ఉన్నటువంటి 4 లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్ 1 ఇంటూ 4 4 ప్లస్ times 4 into 4 16 16 plus 4 20 20 plus 3 23 23 plus 3 26 26 divided by 4 and దీన్ని మనం 26 divided by 4 అంటే సో 2 టేబుల్ కట్ చేయొచ్చు 26 4 లో 2 26 లో 13 టైమ్స్ ఇక్కడ ఉన్నటువంటి 4 లో 2 టైమ్స్ సో మన ఆన్సర్ ఎంత వచ్చిందన్న 13 by 2 13 by 2 అనేది ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ B లో ఉంది నాన్న సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ B okay right are you got it right next question chudanna so ee question chaala easy ok sari dani clarity ga chadavandi so read the given question and decide which of the following equations is or sufficient to answer the question anadandi ichina ప్రశ్నను చదవడం అంటే ఇచ్చిన ప్రశ్నను చదవండి ఇచ్చిన ప్రశ్నను చదవండి తర్వాత ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ క్రింది సమీకరణాల్లో ఏది సరిపోతుందో నిర్ణయించండి అన్నాడు సో క్వశ్చన్ చూడండి ప్రశ్న వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు ఎక్స్ విలువ ఎంత అన్నాడు ఈక్వేషన్స్ ఇచ్చా చూడండి మనకి క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ విలువ కావాలి సో ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్స్ వాల్యూ వస్తుందా రాదా చెప్పండి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ నాలుగిట్లో దేని ద్వారా వస్తుందో చెప్పండి అన్నాడు వాడు సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు వాడు సో ఇక్కడ ఈక్వేషన్ సమీకరణాలు ఏమి చేయాలంటే ఒకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 81 ఈక్వల్ టు జీరో అన్నాడు సెకండ్ ది పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నాడు మనకి ఎక్స్ వాల్యూ కావాలండి అంటే ఇక్కడ చూడండి అమ్మా ఈక్వేషన్ నెంబర్ 2 లో అసలు ఎక్స్ వేరియంట్ అనేది లేదు ఓకేనా ఎక్స్ వేరియబుల్ అనేది లేదు సో మనకి ఎక్స్ వేరియబుల్ అనేది లేదు కాబట్టి మనకి ఆప్షన్ 2 నుంచి ఆన్సర్ రాదండి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 సమీకరణంలో ఎక్స్ వేరియబుల్ ఉంది ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 18 ఈక్వల్ టు 0 ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ రావడం జరిగింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఓన్లీ 1 నుంచి సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ లో ఓన్లీ 1 ఈజ్ సఫిషియెంట్ ఒకటి మాత్రమే సరిపోతుంది అన్నాడు మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుందన్న ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ A train crossed platform in 13.5 seconds and a 205 meters long platform in 18.25 seconds. What was the speed of the train? So, ఒక రైలు 110 మీటర్లు పొడవైన ప్లాట్ఫామ్ ను 13.5 సెకండ్లలో 205 మీటర్లు పొడవైన ప్లాట్ఫామ్ ను 18.25 సెకండ్లలో దాటింది రైలు వేగం ఎంత అన్నాడు ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో రైలు యొక్క లెంత్ అనేది ఈక్వల్ అండి సో అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది రెండు ప్లాట్ఫామ్ ను దాటినా కూడా అది కాన్స్టెంట్ అన్నమాట అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ పొడవెంత 110 మీటర్లు సెకండ్ ప్లాట్ఫామ్ పొడవెంతమ్మా 200 ఫస్ట్ ప్లాట్ఫామ్ ను దాటినప్పుడు 13.5 సెకండ్స్ లో దాటింది సెకండ్ ప్లాట్ఫామ్ ను దాటినప్పుడు 18.25 సెకండ్స్ లో దాటింది అయితే మరి ఇక టైం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందమ్మా వాటి యొక్క ప్లాట్ఫామ్స్ లెంత్ బట్టి మనకి టైం డిఫరెన్స్ అనేది రావడం జరిగింది మనకి ఏం కావాలి రైలు యొక్క వేగం కావాలి నేను షార్ట్ కట్ ఎలా చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఉన్నటువంటి టైమ్స్ 18.25 కి 13.5 కి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను సో 18.25 మైనస్ 13.5 ఓకేనా సో 18.25 మైనస్ 13.5 అంటే సో 4.75 వస్తుందండి నెక్స్ట్ సో ప్లాట్ఫామ్ లెన్స్ 205 మీటర్స్ అన్నాడు 110 మీటర్స్ అన్నాడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను సో 95 205 మైనస్ 110 95 సో
205 minus 110, 95. So, 4.5 second low, 95 meters aite. So, 1 second and daan this kundi. 1 second. 1 second and this kundana. So, ikka chondana. So, 1 second is this kundana. 1 second. And the nela salu jechu, 1 by 4.5 into 95 this kochu. 1 by 4.5. 4.5 neno, 475. 475 by 100 this kuni into 95 yasanana. Okay na, into 95. Ikka denominator harla on 475 by 100 reverse ayi 100 by 475 into 95 రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీ గా అబ్జర్వ్ చేస్తే రైలు యొక్క వేగము ఇక్కడ ఆప్షన్స్ అన్నిట్లో కిలోమీటర్ ఫర్ అవర్ కిలోమీటర్ ఫర్ అవర్ కిలోమీటర్ ఫర్ అవర్ లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ సో మీటర్స్ సెకండ్స్ ఇచ్చారు కాబట్టి మనకి స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లో వస్తాయి. దాన్ని కిలోమీటర్ ఫర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 తో మల్టిప్లికేషన్ చేయండి అన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి, ఫైవ్ టేబుల్ 500లో ఎన్నిసార్లు కట్ అయ్యింది? ఫైవ్ టేబుల్ 500లో సో 20 సార్లు కట్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి 475లో ఎన్ని టైమ్స్ చూడండి, 47లో 9 టైమ్స్, 5 × 9 = 45, రిమైండర్ 25. మళ్ళీ ఆ 25లో 5 సార్లు కట్ అయ్యింది. సో 95 టైమ్స్, 95 క్యాన్సిల్ నాన్న. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 20లో ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. మనకు ఇప్పుడు 18 × 4 చేస్తే ఆన్సర్ వస్తామా? 18 × 4. ఓకేనా? 18 × 4, 18ని సో 20 − 2గా స్ప్లిట్ చేయించండి. సో 20 × 4 80 మైనస్ 2 × 4 2 × 4 8 అండి. 80 − 8 అంటే 72 కిలోమీటర్ ఫర్ అవర్ అండి. మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిస్టర్న్ కెన్ బి ఫిల్డ్ బై 2 పైప్స్ ఏ అండ్ బి ఇన్ 4 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, వెన్ ఫుల్ ది ట్యాంక్ can be emptied by a third pipe C in 8 hours if all taps are turned on at the same time, the cistern will be filled in. So vaadu em annante oka neeti totte no A mariyu B ane rendu pipe la dwara 4 gantallo nimpovachu. ఒక నీటి తొట్టెను ఏ మరియు బి అనే రెండు పైపుల ద్వారా 4 గంటలు నింపేయచ్చు. అంటే 4 అవర్స్, రెండు పైప్ని సో మనం ఆన్ చేస్తే 4 అవర్స్లో ఫిల్ అయిపోద్ది. సో తొట్టె నిండిన తర్వాత మూడో పైపు సి ద్వారా 8 గంటల్లో ఖాళీ చేయొచ్చు. అంటే ఏ అనే పైపు ఫిల్ చేస్తుంది, బి కూడా ఫిల్ చేస్తుంది, సి ఏం చేస్తుంది, ఎంప్టీ చేస్తుంది. చూడండి, ఏ అనేది ఫిల్ చేస్తుంది, బి కూడా ఫిల్ చేస్తుంది, సి అనేది ఎంప్టీ చేస్తుంది. సో మరి ఏబి అనే రెండు పైపులు 4 గంటల్లో ఆ ట్యాంక్ నింపేస్తాయి, మరి సి అనేది 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. సో వాడు ఏమంటున్నా అంటే అన్ని కుళాయిలు ఒకే సమయంలో తెరిస్తే, అంటే మూడింటిని ఒకేసారి తెరిస్తే సో నీటి తొట్టి 8 గంటల్లో నిండుతుంది అన్నాడు. నీటి తొట్టే సో ఆ పైప్స్ మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఆ సిస్టర్న్ ఆ ట్యాంక్ అనేది సో లేదా ఆ రిజర్వాయర్ అనేది 8 గంటల్లో నిండుతుందో చెప్పండి అన్నాడు. అంటే ఏ అనే పైప్ ఫిల్ చేస్తుంది, బి ఫిల్ చేస్తుంది, సి ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. అంటే ఏబి ఆ రెండు కలిపి సో 4 గంటల్లో సో ఫుల్ చేయడం జరిగింది. మరి సి ఒక్కటే సో 8 అవర్స్లో ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఓకేనా? ఏ ప్లస్ బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. సో వాడు మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే మరి నీటి తట్టి 8 గంటల్లో నింపుతుంది అన్నాడు. ఏం లేదన్న, సో మనం ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి అనేటువంటి షార్ట్ కట్ తీసుకోండి, ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో 4 A అంటే 4 × సో బి అంటే 8 డివైడెడ్ బై సో ఏ మైనస్ బి అంటే ఏం లేదు, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, 8 − 4 ఎంత అవుతుంది, 4 క్యాన్సిల్ అన్నా. సో మనకి ఆన్సర్ 8 అవర్స్ రావడం జరిగింది. మరి మూడింటిని ఒకేసారి తెరిస్తే నీటి తొట్టి 8 గంటల్లో నిండుతుంది, 8 అవర్స్లో నిండుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7
24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో సింప్లిఫికేషన్ క్వశ్చన్ నుంచి సో ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ని మనం ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, 4 + 4.44 + 44.4 + 4.04 + 4.04 + 4 - 20 అని ఇచ్చాడు. లాస్ట్లో ఏముందమ్మా? -20. నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఓకేనా? సో లాస్ట్ -20 ఉంది కదా, ఇక్కడ ఒక 4 తీసుకున్నాను అన్న. ఈ 4 తీసుకున్నా అంటే 4.44 కాబట్టి 4 తీసుకున్నా అంటే 0.44 అయిపోద్ది. ఇది 44.4 కాబట్టి సో ఈ 4 తీసుకుంటే ఇది 40 అయిపోతుంది. 40.4. ఇక నెక్స్ట్ 4.04 కాబట్టి ఈ 4 తీసుకుంటే ఇది 0.04 అయింది. ఇది 444 కాబట్టి సో లాస్ట్ డిజిట్ సో 4 తీసుకుంటే ఇది 445. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని 4లు తీసుకున్నానమ్మా? 1, 2, 3, 4, 5. అంటే 5 4లు తీసుకున్నాను, 4 5 20. సో ఈ 4 5 20 20 క్యాన్సిల్ అండి. ఇక్కడ ఏముందమ్మా? 440 ఉంది. ఇది ప్లెయిన్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ అన్ని కూడా డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 40.4 ఉంది. 40.4 రిమైనింగ్ అని 0.44 0.04 అలా ఉన్నాయి. సో ఈ 40 అంటే 440కి 40ని యాడ్ చేయండి, ఎంత అవుతుంది? సో 480. అంటే మనకి ఇక్కడ ఉన్న రిమైనింగ్ డెసిమల్స్ అన్నిటిని యాడ్ చేస్తే 480 point something అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 480 point something అనేది సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఏలో ఉందండి. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? 480. ఓకేనా? 480.88. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సో ఎ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 44 kilometers యూజింగ్ 2 3x4 liters ఆఫ్ పెట్రోల్. సో వాట్ డిస్టెన్స్ కెన్ ది కార్ కవర్ యూజింగ్ 1 liter ఆఫ్ పెట్రోల్ అన్నాడండి. అంటే ఒక కారు 2 3x4 liters పెట్రోల్ ఉపయోగించి 44 kilometers దూరం ప్రయాణించింది. 1 liter పెట్రోల్ ఉపయోగించి కారు ఎంత దూరం ప్రయాణం చేయగలదో చెప్పండి అన్నాడు. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. మరి 2 3x4 మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. 2 3x4 అంటే చూడండి. సో 2 × 4 = 8 + 3 = 11/4. అంటే 11/4 liters పెట్రోల్ ఉపయోగించి 44 kilometers వెళ్ళింది. అంటే 11/4 = 44 kilometers అయితే మనకి 1 liter ని యూజ్ చేసి కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది, అంటే 1 liter కి ఎంత డిస్టెన్స్ చెప్పాలి. ఓకేనా?
రైట్ సో చూడండి అన్న మనకి 11/4 44 కిలోమీటర్స్ 11/4 పెట్రోల్ యూజ్ చేసి 44 కిలోమీటర్స్ వెళ్తే 1 లీటర్ కి ఎంత అన్నాడు సో దాన్ని 1/11/4 గా తీసుకోవచ్చు 1/11/4 × 44 డినామినేటర్ హార్ లో 11/4 రివర్స్ అయ్యి 4/11 × 44 అయితే అన్న ఈ 11 ఇక్కడ ఉన్నటువంటి 44 లో 4 టైమ్స్ 4 × 4 = 16 సో మన ఆన్సర్ 16 కిలోమీటర్స్ అండి ఆప్షన్ నెంబర్ బి ఓకేనా రైట్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ 15 బాయ్స్ ఇన్కమ్ రూపీస్ 750 ఇన్ 5 డేస్ ఓకే సో దెన్ హౌ మచ్ మనీ 25 బాయ్స్ విల్ ఇన్కమ్ ఇన్ సిక్స్ డేస్ ఓకే సో 5 రోజుల్లో 15 మంది బాలురు 750 రూపాయలు సంపాదిస్తే 6 రోజుల్లో 25 మంది బాలురు ఎంత డబ్బు సంపాదిస్తారో చెప్పండి అన్నారు సో మనకి ఇది టైమండ్ వర్క్ లో చైన్ రూల్ లో రావడం జరిగింది అన్న యూనిటరీ మెథడ్ సో యూనిటరీ మెథడ్ లో మనకి సో చైన్ రూల్ లో యూనిటరీ మెథడ్ షార్ట్ కట్ ని మనం ఏమని తీసుకున్నాం అంటే m1 × d1 / w1 = m2 × d2 / w2 అని తీసుకున్నాం ఈ క్వశ్చన్ మనకి టైమండ్ వర్క్ లోని చైన్ రూల్ దగ్గర రావడం జరిగింది సో యూనిటరీ మెథడ్ ఫార్ములా తీసుకుందాం అమ్మా m1 × d1 / w1 = m2 × d2 / w2 సో ఇక్కడ చూడండి అమ్మా m అంటే సో బాలురు d అంటే డేస్ ఇక్కడ w అంటే ఏంటంటే సో సంపాదన అర్న్ సో అదే విధంగా ఇన్కమ్ అన్నమాట 750 రూపాయలు ఇక్కడ 5 రోజుల్లో 15 మంది 750 రూపాయలు సంపాదించారంట అంటే 15 మంది 5 రోజుల్లో 15 × 5 సో 750 రూపాయలు సంపాదిస్తే 15 × 5 / 750 = 6 రోజుల్లో 25 మంది బాలురు ఎంత డబ్బు సంపాదిస్తారు అన్నాడు సో ఇక్కడ m2 అంటే ఎంతమ్మా 25 సో d2 అంటే 6 / w2 అంటే x అని తీసుకోండి అదే మనకు కావాలి సో ఇక్కడ చూడండి 15 × 5 సో 15 × 5 = 75 సో ఈ 75 ఇక్కడ ఉన్నటువంటి 750లో 10 సార్లు నానా ఇక నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 25 × 6 × 10 రావడం జరిగింది మరి 25 10 ఎంత నానా సో 250 సో 250 × 6 ఇక్కడ 0 ఉంది కాబట్టి మన ఆన్సర్ లో యూనిట్ ప్లేస్ ఒకట్ల స్థానంలో 0 ఉంది 25 × 6 అంటే 150 మన ఆన్సర్ 1500 రూపాయలు అంటే 6 రోజుల్లో 25 మంది బాలురు ఎంత డబ్బు సంపాదిస్తారంటే 1500 రూపీస్ ఆప్షన్ నెంబర్ బి ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ సో లత మేక్స్ 20 kg పన్నీర్ అట్ హోమ్ అండ్ సెల్స్ ఇట్ ఎవ్రీ మార్నింగ్ ఫ్రమ్ 1 లీటర్ ఆఫ్ మిల్క్ షీ మేక్స్ 200 grams ఆఫ్ పన్నీర్ సో ది కాస్ట్ ఆఫ్ ఎ లీటర్ ఆఫ్ మిల్క్ ఈజ్ ₹40 హౌ మచ్ మనీ డస్ హీ స్పెండ్ ఇన్ సో ప్రొక్యూరింగ్ మిల్క్ ఎవ్రీ డే అంటే వాడు ఏం చెప్తున్నాడంటే చూడండమ్మా సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి లత ఇంట్లో 20 kg పన్నీరు తయారు చేసి ప్రతి ఉదయం విక్రయిస్తుంది అంటే లత వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు 20 kg పన్నీర్ని తయారు చేసి అమ్మడం జరిగింది అయితే 1 లీటర్ పాలతో ఇక్కడ చూడమ్మా 1 లీటర్ పాలతో ఆమె 200 గ్రాములు జున్ను అంటే 200 గ్రాములు పన్నీరు తయారు చేస్తుంది మరి 1 లీటర్ పాలు ధర 40 రూపాయలు మరి రోజు జున్ను అంటే రోజు పన్నీరు ఉత్పత్తి చేయడానికి ఆమె ఎంత డబ్బు ఖర్చు చేస్తుంది అన్నాడు అంటే రోజు 20 లీటర్ల పన్నీరుని తయారు చేస్తుంది కాబట్టి ఆ 20 కిలోలు అండి ఓకేనా నాట్ 20 లీటర్స్ 20 కిలోలు 20 కిలోలు పన్నీర్ని తయారు చేస్తుంది కాబట్టి ఆ 20 కిలోలు పన్నీర్ని తయారు చేయడానికి రోజు ఎంత ఖర్చు చేస్తుందో చెప్పండి అన్నాడు అయితే మనకి ఇచ్చిన కీ పాయింట్ ఏంటంటే 1 లీటర్ పాలతో ఆమె 200 గ్రాములు జున్ను తయారు చేస్తుందంట మరి 1 లీటర్తో 200 గ్రాములు వస్తే 1 kg జున్ను అంటే 1 kg పన్నీర్ రావడానికి ఎన్ని లీటర్లు పాలు పడుతుందమ్మా 5 లీటర్స్ అంటే చూడండినా 200 గ్రాములు పన్నీరుకి 1 లీటర్ అయితే సో మనకి 1000 గ్రామ్స్ అంటే 1 kg అంటే 1000 గ్రామ్స్ పన్నీర్ని తయారు చేయడానికి 8 లీటర్ల పాలు సో ఈ 200 ఆపోజిట్ వాల్యూస్ కట్ చేయండి అమ్మా 200 లో ఒకసారి ఈ 1000లో 5 సార్లు సో ఓకేనా రైట్ 1 × 5 అంటే సో 5 లీటర్స్ పాలు పడుతుందమ్మా
ఒక కేజీ జున్ను ఒక కేజీ పన్నీర్ తయారు చేయడానికి 5 లీటర్లు పడుతుంది. అలా ప్రతిరోజు 20 కిలోలు పన్నీర్ అంటే 20 కిలోలు పన్నీర్ తయారు చేస్తుంది. మరి 5 లీటర్లు ఒక కేజీ జున్ను తయారు చేయడానికి 5 లీటర్లు అలా 20 కిలోలు పన్నీర్ తయారు చేస్తుంది. అంటే 20 × 5 20 × 5 ఎంత అవుతుందమ్మా 100. అంటే మనకి 20 కేజీలు పన్నీర్ తయారు చేయడానికి 100 లీటర్ల పాలు అవసరమండి. అంటే మనకి ఇక్కడ కేజీ పన్నీర్ తయారు చేయడానికి 5 లీటర్లు పాలు కావాలి. మరి 20 కిలోల పన్నీరు అంటే 20 × 5 100 లీటర్స్ పాలు కావాలండి. ఇక్కడ చూడండి మరి ఒక్కొక్క లీటర్ వాడు ఒక్కొక్క లీటర్ పాలు ధర 40 రూపీస్ అని చెప్పాడు. మరి అలా మనకి ప్రతిరోజు 100 లీటర్ల పాలు అని తెలిసింది. అంటే ఇక్కడ ఈ లత సో రోజు కూడా 100 లీటర్ల పాలుని పర్చేజ్ చేయడం జరిగింది, కొనడం జరిగింది. మరి ఒక్కొక్క లీటర్ పాలు ధర 40. మరి 100 లీటర్లు అంటే 40 × 100 4000 రూపాయలు. అంటే మరి ప్రతిరోజు లత 20 కేజీల పన్నీర్ను తయారు చేయడానికి ఎంత ఖర్చు పెడుతుందమ్మా 4000. ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ బి. ఓకే రైట్ నెక్స్ట్. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సో ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అన్న. ఆల్ఫా ప్లస్ బీటా రూట్స్ అంటే మూలాలు ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 = 0 అన్నాడు. దెన్ ది ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా అన్నాడు. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 = 0 సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా మరియు బీటా అయితే అప్పుడు ఏ సమీకరణానికి రెండు మూలాలు ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అవుతాయో చెప్పండి అన్నాడు. అంటే ఇక్కడ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 = 0 ఈ సమీకరణానికి రూట్స్ మూలాలు ఆల్ఫా బీటా. సో మనకి రూట్స్ మూలాలు అనేది ఆల్ఫా బై బీటా మరియు బీటా బై ఆల్ఫా అయితే అప్పుడు ఏ సమీకరణానికి ఈ ఆప్షన్స్లో అవి మూలాలు అవుతాయో చెప్పండి అన్నాడు. ఓకేనా రైట్ చాలా చాలా ఈజీ. సో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి మనకి. సో ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడండి. సో మనకి రూట్స్ సమ్ ఎంత అవుతామా ఆల్ఫా ప్లస్ బీటా −b/a. ఓకేనా 2 రూట్ సమ్ −b/a. సో −b/a అంటే ఇక్కడ చూడమ్మా ఇక్కడ మైనస్ ఉంది కదా అక్కడ మైనస్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1 అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి సో 1 + 1 / 1 అంటే ప్లస్ 1 అండి. ఓకేనా ఇక్కడ ఏ అంటే 1 వస్తుంది. నెక్స్ట్ సో రూట్స్ ప్రొడక్ట్ ఆల్ఫా బీటా రూట్స్ ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a నాన్న. సో ఇక్కడ ఏముంది నాన్న −1 ఉంది. ఓకేనా సో ఏ అంటే ఏంటి 1 అంటే α × β = −1/1 అంటే −1 అవుతుంది. ఓకే సో ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడు. సో ఆల్ఫా బై బీటా మరియు బీటా బై ఆల్ఫా మూలాలు అయితే ఏ సమీకరణమో చెప్పండి అంటున్నాడు. ఓకే మన సమీకరణాన్ని తయారు చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ సో మైనస్ ఆల్ఫా అంటే సో రూట్స్ సమ్ అండి ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక ప్లస్ వస్తుంది ప్లస్ సో ప్రొడక్ట్ రూట్స్ ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా బై ఆల్ఫా బీటా రావడం జరిగింది. ఇలా సమీకరణాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ ఆల్ఫా బీటా ఈ ఆల్ఫా బీటాలో 1 times కట్ అయింది నాన్న. సో ఇక క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ సో ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఓకే ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేరు ఆల్ఫా స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఉంది నాన్న. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా = +1 ఉంది కదా. నేను ఆల్ఫా ప్లస్ బీటాని ఏం చేస్తున్నానంటే స్క్వేర్ చేస్తున్నానండి. ఓకేనా స్క్వేర్ చేస్తున్నాను. సో స్క్వేర్ చేస్తే చూడండి అంటే ఆల్ఫా ప్లస్ బీటా = 1 ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా ఇది ఎలా ఉందండి a + b² అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 α β = 1² అంటే ఎంతమ్మా 1. ఓకేనా 1² అంటే 1. ఇక నెక్స్ట్ చూడండి
ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ ఆల్ఫా బీటా ఇది. ఓకే, సో టూ ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంతమ్మా? మైనస్ వన్. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్. ఓకే, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, మైనస్ మైనస్ ప్లస్, వన్ ఇంటూ టూ టూ అండి. ఓకేనా, వన్ ఇంటూ టూ టూ. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి వన్ ఇంటూ టూ టూ. టూ ప్లస్ వన్ అంటే ఎంతమ్మా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు త్రీ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే త్రీ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇది కూడా ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇది మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ అయిపోద్ది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఈ సమీకరణం ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ నెంబర్ డిలో చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ నెంబర్ ఫోర్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు టూ ఎస్, దెన్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడండి. సో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, సో మనకి ఏమి ఇచ్చాడంటే ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు టూ ఎస్ అన్నాడు. సో ఇది ఎలా ఉందమ్మా? ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్, ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఎలా ఉన్నాయి? ఈ మూడు ఎలా ఉన్నాయి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నాయి. సో దాన్ని ఎలా రాస్తున్నానంటే, సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎస్ఏ ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎస్బి ప్లస్ నెక్స్ట్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎస్సి. సో లాస్ట్ లో ప్లస్ ఎస్ స్క్వేర్ నాన్న. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ఎస్ స్క్వేర్ లో ఎన్ని ఉన్నాయో చూడండి, మొత్తం ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఎస్ స్క్వేర్. ఓకేనా, ఫోర్ ఎస్ స్క్వేర్. సో నెక్స్ట్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక లాస్ట్ కి మనకి ఇక్కడ చూడండి మైనస్ టూ ఎస్ఏ మైనస్ టూ ఎస్బి, ఇక్కడ మైనస్ టూ ఎస్ సి ఉన్నాయి. అంటే మైనస్ టూ ఎస్ ని కామన్ తీయండిమ్మా, మైనస్ టూ ఎస్ ని కామన్ తీస్తే మనకి ఏముంటది? సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి వాడు ఎంత అని చెప్తున్నాడు? టూ ఎస్. అంటే ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ టూ ఎస్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టూ ఎస్. టూ ఎస్ ఇంటూ టూ ఎస్, టూ ఎస్ ఇంటూ టూ ఎస్ అంటే సో ఫోర్ ఎస్ స్క్వేర్. మరి ఆ ఫోర్ ఎస్ స్క్వేర్ ఈ ఫోర్ ఎస్ స్క్వేర్ ఏమవుతాయి అమ్మా? క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మన ఆన్సర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి అమ్మా, ఆప్షన్ నెంబర్ త్రీలో ఉంది. అంటే దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి అండి. సో మన ఆన్సర్ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో చూస్ ది మిస్సింగ్ డిజిట్ ఎక్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఫ్రమ్ ది నెంబర్ సో 987x54. సో దట్ ది నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డ్యూజబుల్ బై సిక్స్. ఓకేనా, సో వాడు ఏమంటున్నా అంటే సో 987x54 సంఖ్య కోసం ఇచ్చిన ఎంపికల నుండి తప్పిపోయిన అంకె ఎక్స్ని ఎంచుకోండి. సో తద్వారా ఈ సంఖ్య ఆరు ద్వారా పూర్తిగా సో భాగించబడుతుంది. ఓకేనా, విభజించబడుతుంది, దట్ ఈస్ భాగించబడుతుంది. ఆరు చేత ఈ నెంబర్ భాగించబడాలంట. ఓకేనా, రైట్. చూడండి, సో మనకి 987x54 ఇచ్చారు. ఈ నెంబర్ సిక్స్తో డివిజిబుల్ అవ్వాలంట. సో ఆల్రెడీ మనం యావరేజ్ దగ్గర, మనం యావరేజ్లో వీడియో నెంబర్ టూ చెప్పినప్పుడు మనం మాట్లాడుకున్నామండి. సో ఎనీ నెంబరు మరి టూతో కానీ, ఎనీ నెంబర్ టూతో కానీ త్రీతో కానీ డివిజిబుల్ అయితే కంపల్సరీగా ఆ నెంబరు సిక్స్తో డివిజిబుల్ అవుతుందని చెప్పామండి. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై టూ కామా త్రీ, సో దెన్ దట్ నెంబర్ ఈజ్ కంపల్సరీ డివిజిబుల్ బై సిక్స్ అని చెప్పామండి. ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా రెండుతో కానీ మూడుతో కానీ భాగించబడితే సో ఆ నెంబర్ కంపల్సరీగా దేంతో డివిజిబుల్ అయింది? సిక్స్తో డివిజిబుల్ అయ్యిద్ది అని చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ సిక్స్తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు. అంటే మరి సిక్స్తో డివిజిబుల్ అవ్వాలి
అవ్వాలి అంటే 2 తో 3 తో రెండింటితోనే అవ్వాలండి. మరి 2 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఓకే. నెక్స్ట్ మరి 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? సో 3తో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబుల్ రూల్ ఏంటి? సో మనకి ఇచ్చినటువంటి నెంబర్లో సో అన్ని డిజిట్స్ ని యాడ్ చేసి సో అన్ని అంకెలను కలిపి 3తో డివిజిబుల్ చేస్తే పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయితే సో అది 3తో డివిజిబుల్ అయినట్టు. ఇక్కడ చూడండి, సో 9 ని 8 ని 7 ని x 5 4 ని యాడ్ చేయండి. సో 5 ప్లస్ 4 9, ఇక్కడ ఒక 9 ఉంది 18. సో నెక్స్ట్ 8 ప్లస్ 7 15. సో 18 ప్లస్ 15 ప్లస్ x 18 ప్లస్ 15 అంటే 33 అండి. 18 ప్లస్ 15 అంటే ఎంతమ్మా? 33. సో 33 ప్లస్ x అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి 5 3 2 1 ఉన్నాయి, ఓకేనా. సో 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో అవ్వాలి, 3తో అవ్వాలి. 2తో అవ్వాలంటే సో యూనిట్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి, అక్కడ ఉంది, ఓకే. మరి 3తో డివిజిబుల్ అవ్వాలి కదా, అంటే 33 ప్లస్ x. ఈ x లో మనం ఏం తీసుకుందాం? 3 తీసుకుందాం. 36 3తో డివిజిబుల్ అయ్యింది, 2తో డివిజిబుల్ అయ్యింది, సో 6తో కూడా డివిజిబుల్ అయ్యింది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ నెంబర్ బి, సో 3 అవుతుందండి, ఓకే. రైట్, నెక్స్ట్ చూడమ్మా. సో ఇఫ్ ది లెంత్ అండ్ బెర్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 8% అండ్ 12% రెస్పెక్టివ్లీ, సో దెన్ బై వాట్ పర్సెంట్ డస్ ది ఏరియా ఆఫ్ దట్ రెక్టాంగిల్ ఇంక్రీజ్ అన్నాడు. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 8% మరియు 12% పెరిగితే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో ఎంత శాతం పెరుగుతుందో చెప్పండి అన్నాడు. సో మనం ఏం చేద్దామండి నాన్న, చూడండి. సో ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు, అంటే పొడవు 8%, వెడల్పు 12% పెరిగితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత ఉంటుందో చెప్పండి అన్నాడు. సో పొడవు వెడల్పు పెరగక ముందు, అంటే మనకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే L×B నాన్న, L×B పొడవు ఇంటూ వెడల్పు. మరి దీర్ఘచతురస్రం యొక్క పొడవు 8%, వెడల్పు 12% పెరగక ముందు సో ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే 100 అనుకుందాం నాన్న. ఎంత? 100. సో 100×, సో మరి పొడవు 8% పెరిగింది కాబట్టి పెరిగింది అంటే 100కి యాడ్ చేయండి, సో తగ్గింది అంటే సో మైనస్ చేయండి. సో 108% అంటే దాన్ని 108/100 గా రాస్తాం. ఇంటూ నెక్స్ట్, సో వెడల్పు 12% పెరిగింది అంటే 100 ప్లస్ 12 112, 112% అంటే 112/100 గా రాస్తామండి. సో ఇక చూడండి, ఇక క్యాన్సిలేషన్ చేస్తున్నాం చూడండి. సో 4 4 100 లో 25 టైమ్స్, ఈ 108లో 27 టైమ్స్ నాన్న. నెక్స్ట్ మళ్ళీ 400లో 25 టైమ్స్, ఈ 112లో ఎన్ని టైమ్స్ నాన్న అంటే చూడండి, సో 28 టైమ్స్ కట్ అయ్యింది, ఓకేనా. సో ఈ 2500లో 4 టైమ్స్ కట్ అయింది నాన్న, 4 టైమ్స్ కట్ అయింది. సో ఒకసారి చూడండి నాన్న, 27 ఇంటూ 28 ప్లస్ 4, ఓకేనా. సో ఓవరాల్ గా మనకి 756 రావడం జరిగింది. ఇక 28 ప్లేస్ లో 28 తీసుకొచ్చిన ప్రాబ్లం, 28 ఇంటూ 28 అంటే ఈ 27 ప్లేస్ లో 28 మైనస్ 1 అని చెప్పి తీసుకుని ఇంటూ 28 చేసి దాన్ని ఇంటూ 4 చేస్తే మనకి ఓవరాల్ గా ఎంత వస్తుందంటే 756 వస్తుంది అన్న. సో 756 వస్తుంది. 756 డివైడెడ్ బై 756, ఓకేనా. సో 756, ఓకే, 27 ఇంటూ 28 అండి, 27 ఇంటూ 28. ఈ 27ని నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, సో 28 మైనస్ 1గా తీసుకుని ఇంటూ 28 చేస్తా, ఓకేనా. సో మనకి చూడండినా, 28 స్క్వేర్ అంటే మనకి ఎంత అని తెలుసు? 784 అని తెలుసు. సో -1 ఇంటూ 28 అండి. సో మరి అప్పుడు మనకి, సో మనకి ఎంత వస్తుందో చూడండి, 784లోంచి 28ని లెస్ చేస్తే 756 వస్తుంది, ఓకేనా. 756, ఓకేనా. 756 ఇంటూ 4 డివైడెడ్ బై 25 ఉంటుందమ్మా. సో ఇక చూడండమ్మా, సో ఈ 25ని 756లో కట్ చేస్తా. ఈ 25 ఈ 75లో 3 టైమ్స్, 750లో 30 టైమ్స్, ఓకే. నెక్స్ట్ చూడండి, సో ఇక ఇక్కడ ఏముంది? ఈ 25 75లో 3 టైమ్స్, సో 750లో 30 టైమ్స్. మరి 750లో మనకి
30 టైమ్స్ ఇక 6 ఉంది పాయింట్ తీసుకుని 0 ఇచ్చాను నాన్న 60 సో 60 లో n టైమ్స్ 25 2 టైమ్స్ 25 ఇంటూ 2 50 ఇంకా రిమైండర్ 10 సో మనం మళ్ళీ ఏం చేద్దాం 0 ఇద్దాం 100 100 లో n టైమ్స్ 4 టైమ్స్ అంటే ఇక్కడ డెసిమల్ వచ్చింది నాన్న సో 30.24 ఇంటూ 4 సో ఇక్కడ యూనిట్ ప్లేస్ ని ఈ 4 ని మల్టిప్లికేషన్ చేయండి 4 ఇంటూ 4 16 అంటే ఒకట్ల స్థానంలో ఎక్కడ వస్తుందో చూడండి 6 సో ఇక్కడ రావడం జరిగింది అదే కాకుండా డెసిమల్ లో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఒకే ఒకటి ఉంది అదేంటి ఆప్షన్ డి మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది ఓకే రైట్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ దేర్ ఆర్ 4 నెంబర్స్ ఇన్ ఎ సెట్ ది మీన్ ఆఫ్ ది 3 స్మాలెస్ట్ నెంబర్స్ ఇస్ 9 వేర్ యాజ్ ది మీన్ ఆఫ్ ది 3 లార్జెస్ట్ నెంబర్స్ 3 లార్జెస్ట్ వన్స్ ఇస్ 11 వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది డేటా సెట్ ఓకే సో ఒక సమితిలో 4 అంకెలు ఉన్నాయి 3 చిన్న అంకెల సగటు 9గా ఉంటుంది అలాగే 3 పెద్ద అంకెల సగటు 11గా ఉంటుంది ఈ దత్తాంశ సమితి యొక్క పరిధి ఎంత అనడండి ఒకసారి చూడండి చాలా ఈజీ క్వశ్చన్ ఏం లేదు సో మనకి సో ఒక సమితిలో 4 అంకెలు ఉన్నాయి 3 చిన్న అంకెల సగటు 9 అన్నాడు అంటే 3 చిన్న అంకెల సగటు 9 అంటే మొత్తం ఎంత అయిద్దమ్మా సమ్ ఎంత అయింది సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 × 3 = 27 అవుతుంది అలాగే 3 పెద్ద అంకెల సగటు 11గా ఉంటుంది అన్నాడు అంటే మనకి 3 పెద్ద అంకెల సగటు 11 అన్నాడు కాబట్టి మరి 3 పెద్ద అంకెల సగటు 11 అంటే మొత్తం ఎంతమ్మా 11 × 3 = 33 సో ఈ దత్తాంశ సమితి యొక్క పరిధి ఎంత వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది డేటా సెట్ అన్నాడు ఏం లేదండి రెండింటి మధ్య డిఫరెన్స్ నే మనం సో ఈ దత్తాంశ సమితి యొక్క పరిధి అంటాం రేంజ్ ఆఫ్ ది డేటా సెట్ అంటామండి 33 కి 27 కి డిఫరెన్స్ 6 సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండినా సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మరి ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయాలి మరి ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సో ఇక్కడ చూడండమ్మా సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బార్ని మనం ఏం చేయాలి సో అండర్ బార్ని ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి ఫస్ట్ బార్ని క్యాలిక్యులేట్ చేయాలి సో 25 − 30 ఓకేనా −30 = 25 అంటే −5 నాన్న సో 27 − 5 ఇక్కడ ఒక మైనస్ 27 − 27 - ఇక్కడ −5 వచ్చింది −−+ 27 + 5 = 32 ఓకేనా 32 ఇక నెక్స్ట్ చూడండి 24 − 32 24 − 32 అంటే −8 నాన్న ఓకేనా సో −−+ అవుతుంది 23 + 23 + 8 ఎంత అవుతుంది 31 22 − 31 అంటే ఎంత వస్తుందన్నా −9 ఆప్షన్ నెంబర్ సి ఓకే రైట్ నెక్స్ట్ ఇన్ ఏ క్లాస్ అమ్మా ఈ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ అండి చాలా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ క్లాస్ దేర్ వర్ 9 బాయ్స్ అండ్ సమ్ గర్ల్స్ ఇన్ ఏ టెస్ట్ ది మీన్ స్కోర్ అప్టైన్డ్ బై ది బాయ్స్ వాజ్ 13 వైల్ దట్ అప్టైన్డ్ బై ది గర్ల్స్ వాజ్ 15 ఇఫ్ ది ఓవరాల్ యావరేజ్ వాజ్ 14.28 వాట్ వాజ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ఓకేనా సో ఒక తరగతిలో 9 మంది అబ్బాయిలు మరియు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సో ఒక పరీక్షలో అబ్బాయిల సగటు మార్కులు 13 మరియు అమ్మాయిలు సగటు మార్కులు 15 ఓకేనా 15గా వచ్చాయి సో మొత్తం మీద సగటు 14.28 14.28 అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు ఇక జాగ్రత్తగా చూడమ్మా ఇక్కడ సో అబ్బాయిలు పరీక్షల ఎగ్జామ్లో సో బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 13 ఇచ్చాడు నెక్స్ట్ అమ్మాయిలు గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 15 ఇచ్చాడు అదేవిధంగా మొత్తం మీద అంటే సో మొత్తం మీద టోటల్ సగటు 14.28 ఇచ్చాడు ఇలా బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ మొత్తం మీద టోటల్ యావరేజ్ మార్క్స్ ఇచ్చినప్పుడు మనం సో ఒక తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అన్నా అబ్బాయిలు ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ అమ్మాయిలు ఎంతమంది అన్నా మనం చేసే షార్ట్ కట్ ఏంటన్నా మిక్సర్ అండ్ ఎలిగేషన్ మెథడ్ సో ఇక్కడ మిక్సర్ అండ్ ఎలిగేషన్ మెథడ్ చేస్తాం చూడండి సో ఫస్ట్ మనం బాయ్స్ని తీసుకుందాం బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 13 సో నెక్స్ట్ గర్ల్స్ సో అమ్మాయిల యొక్క సగటు మార్కులు 15 ఈ మిడిల్ ఏం తీసుకోవాలి సో టోటల్ యావరేజ్ మార్క్స్ 14.28 ఇప్పుడు ఏం చేద్దాం నాన్న మిక్సర్ అండ్ ఎలిగేషన్ చేద్దాం సో ఈ 15 లోంచి 14.28 లెస్ చేద్దాం ఎంత వస్తుంది 0.72 సో ఈ 14.28 లోంచి 13 లెస్ చేయండి అమ్మా
1.28 వస్తుంది. ఓకేనా? ఇవేంటమ్మా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే మనం మిక్సర్ అండ్ డెలిగేషన్ మెథడ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రేషియో, రాసుల సంఖ్య నిష్పత్తి. అంటే ఆ తరగతిలో ఉన్నటువంటి బాయ్స్ బాలరు, అదేవిధంగా గర్ల్స్ బాలికల నిష్పత్తి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే 0.72, దాన్ని 72/100 గా రాస్తున్నా. ఈస్ టు ఈ 1.28 ని 128/100 గా రాస్తున్నా. 100 క్యాన్సిల్. సో మనకేముందమ్మా 72:128. ఇప్పుడు నేను 4 టేబుల్ కట్ చేస్తున్నా. ఏ టేబుల్ కట్ చేస్తున్నాను? 4 టేబుల్. సో 4 72 ఎన్నిసార్లు చూద్దాం. ఈ 7 వన్ టైం, రిమైండర్ 32. అంటే 32 ఎన్నిసార్లు? 18. ఓకేనా? సో 18 సార్లు. నెక్స్ట్ సో 18. నెక్స్ట్ సో 4 ఈ 12 3 టైమ్స్, ఈ 8 2 టైమ్స్, 18:32. అంటే మళ్ళీ 2 టేబుల్, 18 9 టైమ్స్, 32 16 టైమ్స్. అంటే 9:16. అంటే బాయ్స్ 9 పార్ట్స్లో, గర్ల్స్ 16 పార్ట్స్లో. మరి మొత్తం విద్యార్థులు అంటే 16+9 25 పార్ట్స్, 25 భాగాలు. వాడు ఏం చెప్పాడు? 9 మంది అబ్బాయిలు అన్నాడు. అంటే 9 భాగాలు 9. మరి 9 భాగాలు 9 అయితే ఒక భాగం ఎంత? సో 1 భాగం 1 అయ్యిద్ది. 1 భాగం 1 అయితే మరి మొత్తం విద్యార్థులు 25 మంది. 1 పార్ట్ 1 అయితే 25 పార్ట్స్ ఎంత అయింది నానా? సో మన ఆన్సర్ 25 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ 686 rupees is divided into 4 parts in proportionals 1/2:2, 2/3:2, 3:4, then find the first part. 686 rupees 686 rupees 1/2:2, 1/2:2, 2/3:2, 3:4 నిష్పత్తిలో 4 భాగాలుగా చేస్తే మొదటి భాగం విలువ ఎంత అన్నాడని. సో చూడండమ్మా, సో మనకి ఇక్కడ రేషియో 1/2:2, 2/3:3:4 ఇచ్చాడు. మరి ఈ 666 rupees ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మొదటి భాగం ఫస్ట్ పార్ట్ ఎంత అన్నాడు. ఈ 2కి 3కి ఎల్సిఎం ఎంతమ్మా? కాసాగ్ ఎంత? 6 అవుతుంది. 2కి 3కి ఎల్సిఎం 6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1/2:6, 2/3:6, ఈ 3:6, 4:6 చేస్తున్నా. ఎల్సిఎం 6 వచ్చింది కదా. సో అన్నిటిని 6 చేశా. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 6 త్రీ టైమ్స్, ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 6 2 టైమ్స్. అంటే 3:2:4:6:3:18:6:4 ఎంత? 24 అవుతుంది. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత? 3. సెకండ్ పార్ట్ 4. థర్డ్ పార్ట్ 18. ఫోర్త్ పార్ట్ 24. సో మొత్తం 4 భాగాలను యాడ్ చేయండి. ఇక్కడ 686 అనేది సమ్ కాబట్టి సమ్ ఆఫ్ ది రేషియో టర్మ్స్ అండి. సమ్ ఆఫ్ ది రేషియో టర్మ్స్ ఇక్కడ చూడండి. సో ఈ 18 10, 24 20 అనుకోండి. 20+10 ఎంతమ్మా? 30. ఓకేనా? 30+. నెక్స్ట్ చూడండి. సో 4 4 8, ఇది ఒక 8 16. 16+3 ఎంత? సో 19. 30+19 ఎంత అవుతుందమ్మా? 49. సో అంటే 49 భాగాలు, 49 పార్ట్స్, 686 అయితే మనకి ఏం కావాలి? ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అంటే 3 పార్ట్స్ ఎంతో చెప్పాలి. ఓకేనా? సో ఈ 49 686 ఎగ్జాక్ట్గా 14 సార్లు కట్ అయిద్దమ్మా. ఓకేనా? రైట్. సో 3 × 14 అంటే చూడండి. సో 10 × 3 = 30 + 4 = 12. 30+12 ఎంత? 42 rupees. మనకి ఫస్ట్ పార్ట్ మొదటి భాగం విలువ 42 rupees. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది రావడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5000 అట్ 12% పర్ యానం ఫర్ 6 మంత్స్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. అంటే 3 నెలలకి ఒకసారి, అంటే 3 నెలలకి అంటే త్రైమాసికం అండి. క్వార్టర్లీ అంటే త్రైమాసికం, దట్ ఈస్ 3 నెలలు. సో 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కిస్తే 5000 రూపాయల మీద, సో సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 6 నెలల పాటు చక్రవడ్డీ ఎంత అన్నాడు. అంటే సో 3 మంత్స్ 3 మంత్స్ కాంపౌండ్ క్వార్టర్లీ, 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కిస్తే 6 నెలల పాటు చక్రవడ్డీ ఎంత అన్నాడు. మరి 6 మంత్స్లో, అంటే 3 మంత్స్ 3 మంత్స్కి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తూ 6 మంత్స్లో ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ని కాంపౌండింగ్ చేయాలి? ఎన్నిసార్లు సమ్మేళనం చేయాలి? 2 టైమ్స్ చేయాలి. ఓకేనా? 2 టైమ్స్ కాబట్టి నేను 2 పార్ట్స్గా తీసుకున్నానండి. ఓకేనా? రైట్. చూడండి, సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు
12% అన్నాడు. మరి ఇక్కడ కాంపౌండెడ్ క్వార్టర్లీ మూడు నెలలకు ఒకసారి వడ్డీని సమ్మేళనం చేయమంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలమ్మా బై ఫోర్ చేయాలి. ఈ నాలుగు ఇక్కడ ఉన్నటువంటి 12 ఎన్ని సార్లు 3 times అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి 3%. సో ఇప్పుడు చూడండి, సో మొదటి మూడు నెలలకి చక్ర వడ్డీని ఫైండ్ అవుట్ చేస్తా. మనకి ఇచ్చినటువంటి అసల్లో ఒకట్ల స్థానం పదుల స్థానాల్లో సున్నాలు ఉంటాయి, ఆ రెండు సున్నాలని రిమూవ్ చేయండి 500. సో ఈ 500ని మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 తో 3 మల్టిప్లికేషన్ చేయనమ్మా. సో 500 × 3 = 1500 ఇది మొదటి మూడు నెలలకి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ 3 months కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫస్ట్ 3 months కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1500 ప్లస్ 1500 మీద ఇంట్రెస్ట్ అండి. మరి 1500 మీద ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ యూనిట్ ప్లేస్ 10th place లో 2 0s ఉంటే వాటి క్యాన్సిల్ చేయండి 15. ఆ 15ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, ఎంత అవుతుంది 45. సో 1500 45 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందనా, సో 3045. మనకి 6 months 6 నెలల్లో వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3045. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్. సో నెక్స్ట్ నమ్మ చాలా చాలా ఈజీ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ హ్యావ్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్. ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య కర్ణీయ వర్గమూలం కలిగి ఉంటుంది, కర్ణీయ వర్గమూలం కలిగి ఉంటుంది అన్నాడు. ఇక్కడ చూడండి, సో ఆప్షన్ ఏ 11025, సో ఆప్షన్ బి 6025 ఇచ్చాడు, ఆప్షన్ సి 9025 ఇచ్చాడు నాన్న, ఆప్షన్ డి 3025 ఇచ్చాడు. మనకి వాడు ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ హ్యావ్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్. ఓకేనా, ఓకేనా, ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య కర్ణీయ వర్గమూలం కలిగి ఉంటుంది అన్నాడు. ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ అంటే సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కానిది ఏదో చెప్పండి అన్నాడు. సో 11025ని సో స్క్వేర్ రూట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అండి, ఇది ఎంత అవుతుందంటే 105 అయింది. సో 9025 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అండి, ఇది ఎంత అయితే అంటే 95 అయింది నాన్న, 95 అయింది. సో 3025 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూటే, ఇది ఎంత అయితే అంటే 55 అయింది. ఓకేనా, మరి ఈ 6025 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు. సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి మన ఆన్సరు 6025 ఆప్షన్ నెంబర్ బి. ఓకే రైట్, నెక్స్ట్. ది డిజిట్ ఇన్ ది యూనిట్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ రెస్పెక్టివ్లీ బై 7 to the power of 95 మైనస్ 3 to the power of 58 అన్నాడు. అంటే చూడండి అమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 7 to the power of 95 మైనస్ 3 to the power of 58 అనే సంఖ్యలో ఒకట్ల స్థానంలో గల అంకె ఏది అన్నాడు మనకి. సో ఒకట్ల స్థానంలో గల అంకెని ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రిక్ తెలుసు కదా, రైట్. సో చూడండి, మనకి ఇచ్చినటువంటిది 7 to the power of 95 మైనస్ 3 to the power of 58 అన్నాడు. ఈ పవర్లో ఉన్నటువంటి 95, 58 7, 3 ఉన్నాయి కాబట్టి ఈ పవర్లో ఉన్నటువంటి నెంబర్స్ని ఏం చేయాలండి, సో 4తో డివిజిబుల్ చేయాలి నాన్న. ఓకేనా రైట్. సో 95 / 4 డివిజిబుల్ చేస్తే రిమైండర్ శేషం ఎంతో చూడాలి. ఈ 4 ఇక్కడ ఉన్నటువంటి 9లో 2 times 4 × 2 = 8 రిమైండర్ 15 ఈ 4 15లో 3 సార్లు 4 × 3 = 12 సో 12 పోతే రిమైండర్ అంతా 3 ఉంది. అంటే దాన్ని ఎలా నోట్ చేస్తామమ్మా, సో 7 to the power of 3 అని తీసుకుంటాం. నెక్స్ట్, సో ఇక్కడ 3 to the power of 58 అంటే ఆ 58ని కూడా 4తో డివిజిబుల్ చేయండి. ఈ 4 ఇక్కడ ఉన్నటువంటి 5లో 1 time ఇంకా రిమైండర్ 18 అండి, 18. సో ఈ 4 18లో 4 సార్లు 4 4 16 ఇంకా రిమైండర్ శేషం ఎంత ఉంది 2. అంటే దీన్ని ఎలా నోట్ చేస్తాం, 3 square గా నోట్ చేస్తాం మైనస్, అంటే 343 - 9 అండి. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే 3లోంచి 9 లెస్ చేయలేం కాబట్టి ముందు నుంచి మనం ఒక నెంబర్ని తెచ్చుకుందాం, అంటే 13 లోంచి 9 లెస్ చేస్తే 4 ఉంటుంది. అంటే మనకి చూడండమ్మా ఒకట్ల స్థానంలో గల అంకె ఏది అంటే 4, ఆప్షన్ నెంబర్ డి. ఓకే రైట్, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా, సో ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ అండ్ వన్ ఆఫ్ ది 2 diagonals are 6 cm each. సో ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. ఒక రాంబస్ యొక్క ఒక భుజము
ఒక భుజం సో ఒక భుజం పొడవు మరియు రెండు కర్ణాల్లో ఒకటి 6 సెంటీమీటర్లు ఒక రాంబస్ యొక్క ఒక భుజం పొడవు మరియు రెండు కర్ణాల్లో ఒకటి 6 సెంటీమీటర్లు రాంబస్ యొక్క వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లో కనుక్కోండి అన్నాడు చూడమ్మా రాంబస్ అంటే సో మనకి 4 భుజాలు ఉంటాయి సో 4 సైడ్స్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్ని భుజాలు కూడా సమానం సో అన్ని భుజాలు సమానం మరి రాంబస్ యొక్క ఒక భుజం పొడవు 6 సెంటీమీటర్లు అన్నాడు ఇది 6 అయితే ఇది 6 ఇది 6 ఇది కూడా 6 అవుతుంది అన్న నెక్స్ట్ రెండు కర్ణాలు ఉంటాయి రెండు డయాగనల్స్ ఉంటాయి ఇది ఒక డయాగనల్ ఇది ఒక డయాగనల్ ఇవి రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో రెండు కర్ణాల్లో ఒక కర్ణం 6 అన్నాడు అంటే ఇది 6 తీసుకుంటే మరి ఇది ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది కాబట్టి ఇది 3 సెంటీమీటర్ అవుతుంది ఇది కూడా 3 అవుతుంది సో ఇది ఎలా కనిపిస్తుందా అంటే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం లాగా ఉంది ఓకేనా సో అది ఎలా కనిపిస్తుందా ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం లాగా ఉంది ఇది ఏంటిది సో డయాగనల్ కర్ణము ఇది ఒక సైడ్ ఇది ఇంకొక సైడ్ దీన్ని ఎక్స్ అనుకుందాం ఇప్పుడు పైథాగరస్ రూల్ ఓకేనా లంబకోణ త్రిభుజం లాగా ఉంది పైథాగరస్ రూల్ అర్థం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణము స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు ఒక భుజం ఎంతమ్మా 3 స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్ స్క్వేర్ సో 36 ఇది 3 స్క్వేర్ 9 అంటే ఇటు సైడ్కి వస్తే మైనస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 36 - 9 ఎంతమ్మా 27 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 27 ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 27 దీన్ని ఎలా రాస్తున్నారంటే ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ఇంటూ 3 గా రాస్తున్నారు రూట్ 9 అంటే 3 అండి అంటే 3 రూట్ 3 అంటే ఇది 3 రూట్ 3 సెంటీమీటర్ అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇది 3 రూట్ 3 అయితే ఇది కూడా ఏమైద్దామా ఈ పాటు 3 రూట్ 3 సెంటీమీటర్ అయింది ఓకేనా మరి ఇప్పుడు చూడండి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి రాంబస్ యొక్క వైశాల్యం అంటే 1/2 × D1 × D2 అంటే రెండు కర్ణాలు 2 డయాగనల్స్ ఒకటి ఎంత ఉంది సో ఇది మొత్తం 6 3 3 అంటే 6 అన్నమాట ఇది ఎంత సో 3√3 + 3√3 అంటే 3 + 3 6 6√3 ఓకే సో 1/2 × D1 అంటే ఒకటి 6 × D2 అంటే 6√3 అండి సో ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 6 లో 3 సార్లు 6 × 3 18 మన ఆన్సర్ రాంబస్ యొక్క వైశాల్యం సో 18√3 సెంటీమీటర్ స్క్వేర్ రావడం జరిగింది సో ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ డి లో ఉందండి 18√3 ఆప్షన్ నెంబర్ డి మన ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సో ది రేషియో 75:125 ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫ్రమ్ ఈజ్ రిటన్ యాజ్ అన్నాడు సో 75:125 75:121 నిష్పత్తి సరళమైన రూపంలో రాయండి సింప్లెస్ట్ ఫామ్ లో రాయండి అన్నాడు అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అండి సో చూడమ్మా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి సో 25 టేబుల్ 25 లో 3 సార్లు 25 125 లో 5 టైమ్స్ 25 × 3 75 25 × 5 125 సో మన ఆన్సర్ 3:5 ఆప్షన్ ఏ ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఏజెస్ క్వశ్చన్ ఇఫ్ పిజ్ 15 ఇయర్స్ ఓల్డ్ నౌ ప్రస్తుతం పిఇజ్ 15 ఇయర్స్ ఓల్డ్ నౌ అండ్ క్యూ విల్ బి 26 ఇయర్స్ ఓల్డ్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ 6 సంవత్సరాల తర్వాత క్యూ ఏజ్ 26 ఇయర్స్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ దే ప్రెజెంట్ ఏజెస్ ప్రస్తుతం వారిద్దరి యొక్క వయసుల నిష్పత్తి ఎంత పి యొక్క ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు అయితే మరియు 6 సంవత్సరాల తర్వాత క్యూ యొక్క వయసు 26 సంవత్సరాలు వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు మరి మనకి ప్రస్తుత వయసులు అంటే పి క్యూ ప్రెజెంట్ ఏజెస్ రేషియో కావాలన్న సో ప్రస్తుత వయసుల నిష్పత్తి కావాలి పి ప్రస్తుత వయసు 15 ఇచ్చాడు క్యూది ఇవ్వలేదు క్యూది 26 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్ 6 సంవత్సరాల తర్వాత 26 ప్రస్తుతం అంటే సో 26 లోంచి 6 ని ఏం చేయాలన్నా 26 - 6 ఎంత 20 అంటే 20 క్యూ ప్రస్తుత వయసు రేషియో అంటే 15:20 అండి మరి 5 ఈ 2 టర్మ్స్లో సేమ్ టేబుల్ క్యాలిక్యులేషన్ అయితే క్యాలిక్యులేషన్ చేయండి మరి సేమ్ టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 5 15 లో 3 టైమ్స్ 20 లో 4 టైమ్స్ సో మన ఆన్సర్ 3:4 ఆప్షన్ నెంబర్ 2 అండి ఓకేనా రైట్ నానా నెక్స్ట్ చూడండి సో మనకి అర్థమెటిక్లో సో మనకి అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒక ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి నానా ఓకేనా రైట్ సో మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియోని సో యూట్యూబ్లో కానీ సో అదేవిధంగా యాప్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రీవియస్ పేపర్తో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దామండి ఓకే రైట్ సో థ్యాంక్ యూ ఓకే రైట్ బాయ్